కోటమర్పల్లి తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో ఒక మారుమూల పల్లెటూరు. భారతదేశంలో సగటు గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో కోటమర్పల్లి పరిస్థితి అంతే. మరి ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభం కాలేదు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా ఎన్నో ప్రయోగాలు జరుగుతూ ఉన్న దశలో ఆన్లైన్ ఆ టైంకి కరెంటు పోవటమో, ఇంటర్నెట్ స్లో కావటమో, సెల్ ఫోన్లు పేరెంట్స్ దగ్గర ఉండి పిల్లలకి చేరకపోవటమో, రకరకాల కారణాల మధ్య గ్రామీణ భారత విద్యార్థులు ఎంతగానో సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో కోటమర్పల్లిలో ఒక ప్రయోగం చేయటం జరిగింది. ఏంటి ఆ ప్రయోగం? ఆన్లైన్ రేడియో స్టేషన్. ఎవరైనా వినొచ్చు, ఎక్కడి నుంచి అయినా వినొచ్చు. సెల్ ఫోన్ ఉంటే చాలు, లేదా కంప్యూటర్ ఉంటే చాలు. అందులో కోటమర్పల్లి రేడియో అని మీరు గూగుల్లో టైప్ చేయండి, మీకు వందల లింక్స్ కనిపిస్తాయి. వాటిల్లో ఏ లింక్ క్లిక్ చేసినా మిగతా 650 ఎపిసోడ్స్ యొక్క లింకులు మీకు క్లియర్ కట్గా ఫోటో డీటెయిల్స్ కనిపిస్తాయి. మీకు ఏది కావాలో అది క్లిక్ చేసుకొని వినొచ్చు. ఒక్కసారి ఇట్లా నొక్కేస్తే MP3 డౌన్లోడ్ అయిపోతుంది, మీరు 100 సార్లు అయినా వినొచ్చు. సో స్టోరేజ్ ప్రాబ్లం అంటే మీరు క్లౌడ్లో స్టోర్ చేసుకోవచ్చు. అలా కొన్ని 100ల సార్లు వినొచ్చు, విన్నదే మళ్ళీ వినొచ్చు, హాయిగా ఉండొచ్చు. ఇందులో ఒక ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్, ఈ రెండు కలిసి ఒక ఎడ్యుటైన్మెంట్ ఛానల్గా కోటమర్పల్లి రేడియో. ఒక కోటమర్పల్లి విద్యార్థులకే కాదు, మర్పల్లి మండలం, వికారాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలోని అనేక రాష్ట్రాలు కోటమర్పల్లి రేడియో వింటున్నాయి. ఇంకా ఈ వెబ్సైట్ అనలిటిక్స్ చూస్తే దాదాపు 32 దేశాల నుంచి కోటమర్పల్లి రేడియో విన్నట్లుగా యాంకర్ వెబ్సైట్ తెలియజేస్తూ ఉంది. సరే, ఈ రేడియో సెప్టెంబర్ 1న ప్రారంభించామనుకుంది. సెప్టెంబర్ 1న ప్రారంభించిన తర్వాత అతి కొద్ది కాలంలో మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు దీంట్లో భాగం అవటమే కాకుండా వాళ్ళు అనేక పాఠాలు చెప్తూ వచ్చారు. ఇందులో భాగంగా జి విశ్వనాథం గుప్తా గారు, ఆయన రెసిడెంట్ హెడ్ మాస్టర్ GHS సంగారెడ్డి, ఆయన హీ సపోర్టెడ్ ఎ లాట్, హీ ఎంకరేజ్డ్ అస్ టు మూవ్ ఫార్వర్డ్. అలానే ఎంతోమంది మాకు తోడ్పాటుని అందించారు ఈ ప్రయాణంలో. ముఖ్యంగా మిసెస్ టీ సంధ్యారాణి ZPHS దోల్పల్లి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, వారు తెలుగు, ఇంగ్లీష్, హిందీల్లోనే కాకుండా చిట్టి కథలు, ఇతర టాక్స్ ఎన్ని ఎపిసోడ్స్ చేశారంటే ఆ ఎపిసోడ్స్ని విలేజర్స్, అంటే స్టూడెంట్సే కాకుండా విలేజర్సు, పెద్దవాళ్ళు కూడా వినటం నిజంగా మాకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుందంటే, మా పాఠాలు విద్యార్థులే కాదు పెద్దవాళ్ళు వింటున్నారు అన్నటువంటి ఆనందం కలుగుతూ ఉంది. ఈ ప్రయాణంలో ఓ రోజు ICT టూల్స్ అంబాసిడర్ నేషనల్ అవార్డి మిస్సెస్ ఉమారాణి జాయిన్ అయ్యారు. వారు నేషనల్ లెవెల్లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్స్ పెడదాము అన్నప్పుడు ఆ విధంగా కోటమర్పల్లి రేడియో ఒక నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్కి వేదిక అయింది. భారతదేశంలోని మెజారిటీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అందులో పాల్గొన్నాయి. దేశవ్యాప్తమైనటువంటి దాదాపు 550 మంది విద్యార్థులు వాళ్ళ పాటల్ని, కవితల్ని, పద్యాలని, స్టోరీస్ని ఇందులో చెప్పడం జరిగింది. అవన్నీ మేము ప్లే చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళల్లో ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందంటే దే బికేమ్ వెరీ క్రియేటివ్. సో మోర్ క్రియేటివిటీకి ఇది ఒక నాంది పలికింది అన్నటువంటి సంతృప్తి మాకు చాలా ఇచ్చింది. సిచ్యుయేషన్ ఇస్ నాట్ వన్ దట్ క్యాన్ ఈజీలీ బి ఫాట్. ఏమంటున్నారు మేడం? కోటమర్పల్లి రేడియో వింటున్నాం. రాతి కంటే గట్టిదనం ఉన్న ఏమంటున్నారండి? కథలు సార్, కోటమర్పల్లి రేడియో ఉంది కదా, సాంగ్స్, కథలు, నచ్చిన కథలు వింటున్నాం. అది పిల్లల పాఠాల కోసం అన్నారు. మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారా? కోటమర్పల్లి అన్న మీరు? ఓకే, వెరీ గుడ్. ఇషియా ఏం చేస్తున్నావు? కోటమర్పల్లి రేడియోనా? ఎందుకని? నాకు అవి చాలా బాగుంటాయి. ఏమొస్తాయి అందులో? కథలు, పాఠాలు, పద్యాలు ఉంటాయి. నేర్చుకుంటావా బాగా? నేర్చుకుంటా. పిల్లవాడు ఏమి వింటున్నాడు మీకు తెలుసా? కోటమర్పల్లి రేడియో పాటలు వింటున్నాడు సార్. పిల్లగాడు నుండి ఏమన్నా కానీ పెద్దలకు మాకు కూడా మస్తు అనిపిస్తుంది సార్. పెద్దలకు కూడా మస్తు పాటలు, పద్యాలు అందులో ఉన్నాయి. అన్ని ప్రతి ఒక్కరు పెద్దలకు కూడా మస్తు ఇష్టం అనిపిస్తుంది. మంచిగా
చూస్తున్నాం సార్ ఆ పాటలు రేడియో మొత్తం కోటమర్పల్లి రేడియో. వి లవ్ కోటమర్పల్లి రేడియో. కోటమర్పల్లి రేడియో అ పాడ్‌కాస్టింగ్ ప్లాట్‌ఫామ్. త్రూ దిస్ ప్లాట్‌ఫామ్ ఈవెన్ ఐ హావ్ పర్ఫార్మ్డ్ సమ్ ఐ హావ్ అప్లోడెడ్ సమ్ ఆడియోస్ అండ్ దీస్ ఆడియోస్ వేర్ very easy for making because making a video lesson is a tough task for many of us and these lessons were also easily followed by our children by our students because it has not disturbed their routine work so Kotmarpalli radio has helped them to follow the lessons along with their daily routine works so I advise everyone to use this platform as a effective teaching method em chestunaru What do you know about Kotmarpalli Radio? I am Bishupisa studying in 7th class, JPHS Kotmarpalli. I like Kotmarpalli Radio. It is easy way to learn classes. I am very happy and proud. Kotmarpalli Radio is a podcast platform, very useful for transmitting the audio lessons. మా కోటమర్పల్లి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కలిసి కోటమర్పల్లి రేడియో అనే ప్రోగ్రాంను చాలా గొప్పగా తయారు చేశారు. దాంతో పిల్లలు పద్యాలు వాళ్ళ తన శైలిలో అర్థమయ్యే విధంగా వాళ్ళ పాఠాలు కూడా చెప్పడం ద్వారా పిల్లలు పూర్తిగా బాగా క్షుణ్ణంగా వినడం జరిగింది. దాన్ని కూడా గ్రామ పంచాయతీ ద్వారా కూడా పెట్టి మనం వినిపించడం జరిగింది. To participate in this event, it helps us to boost ourselves in this pandemic situation. I've learned many stories and poems through this competition. It's hard to put this feeling into words. Nevertheless, I'm truly overwhelmed and glad to be receiving this honor that Kotmarpalli Radio, NCTS India, and Lokmark Foundation has given me. Poetry has truly lighted at my heart and I've always enjoyed singing, breathing into the words of the poet. I truly find myself grateful to Kotmarpalli Radio and all the other organizations who got me here. In the end, I would like to say thank you for making my eyes shine and my heart smile. Thank you so much. All are examples of greatness, compassion and kindness. You have inspired many of us to become a better version of themselves. Thank you all to put a smile in my heart. Thank you for being such a great people. I would just like to say a big, big, big thanks to Kotmarpalli Radio. Namaskaram. నా పేరు మురహరి గగనదృతి. చిల్డ్రన్స్ డే సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలో టాప్ 3 ఎంట్రీస్లో నేను చెప్పిన దామోదర సర్పం కథ రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే రేడియో ద్వారా వినడం నాకు ఇంకా సంతోషాన్ని ఇచ్చింది. నాకు కథలు వినాలన్నా చెప్పాలన్నా చాలా ఇష్టం. ఇప్పుడిప్పుడే కథలు రాయడం కూడా మొదలుపెట్టాను. విన్నవారికి ఆనందాన్ని ఇచ్చేవి మంచి కథలు, విన్నవారికి గొప్ప ఆలోచనలు ఇచ్చేవి గొప్ప కథలు అని మా తాతయ్య అంటూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప కథని నేను మీ అందరికీ చెప్పాను. మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో ఇంకా కథలు వింటానని, కథలందరికీ చెప్తానని మీకు మాటిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. I am very thankful to give me golden opportunity for the Kotmarpalli Radio. We are very proud of you organizing this program. Parents, teachers and well-wishers listened the stories from JPHS Kotmarpalli Radio. They felt very happy. So I am sure we have lot of things to learn from the young children. Looking at the way you are presenting, I am so happy. You are all blessed, my children, for being part of this. And today is the grand culmination of what you have been doing all these days. So much of effort, so much of hard work has gone into it. And I saw that how painstakingly you have made this presentation also, and how well you know prepared the children were, and the jury members were so painstakingly explaining everything to children, complimenting them. Telling them how to refine their చూసారు కదండి. మీరు కూడా కోటమర్పల్లి రేడియో లాగా మీ ఓన్ రేడియో స్టేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అది స్కూల్ పేరుతో, మండల పేరుతో, జిల్లా పేరుతో, రాష్ట్రం పేరుతో మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు.
రూపాయి ఖర్చు లేకుండా వితౌట్ సింగిల్ రూపీ ఇన్వెస్ట్మెంట్ వీ స్టార్టెడ్ కోటమర్పల్లి రేడియో అండ్ వీ బికేమ్ సక్సెస్ ఇన్ దిస్ ఫీల్డ్ ఎడ్యుకేటింగ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మేబీ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ వే ఇన్నోవేటివ్ వే అండ్ ఎఫెక్టివ్ వే వీ కెన్ లర్న్ ఈజీలీ బై లిజనింగ్ మెనీ టైమ్స్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఇంప్రూవ్స్ అవర్ లాంగ్వేజ్ ఎబిలిటీ థ్యాంక్ యూ